ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ వరుస భేటీలు. ఎయిర్పోర్ట్లు, రక్షణ శాఖ భూమి ఇవ్వాలని రిక్వెస్ట్. నూతన ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష. స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ప్రతిపాదన. 2029 నాటికి 5 లక్షల వర్క్ స్టేషన్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయం. ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. మిల్లర్లు ఇబ్బంది పెడితే వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచన. ఇన్లాఖర్ కల్లా రైతుల బోనస్ బకాయిలు క్లియర్ చేయాలన్న ముఖ్యమంత్రి. రేపు తెలంగాణ బీజేపీ ప్రజా ప్రతినిధులకి ప్రధాని మోడీ అపాయింట్మెంట్. రాష్ట్ర సమస్యల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు. రైల్వే ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విన్నపాలు. కేంద్ర మంత్రులతో భేటీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్. కేసీఆర్ కూడా కాంగ్రెస్ కల్పవృక్షం నుంచే ఎదిగారు. కేటీఆర్ వయస్సుకు మించిన మాటలు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం. ఈవీఎంలు మాకొద్దు, బ్యాలెట్ పేపర్లే కావాలి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు. భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని పిలుపు. హైదరాబాద్లో ఫుట్పాత్లు చాలా వరకు ఆక్రమణకి గురయ్యాయి. ఆపరేషన్ రోప్లో అనేక అంశాలను పరిశీలించామన్న సీపీ సివి ఆనంద్ పెరిగిన ట్రాఫిక్ కు అవసరమైన రోడ్ల విస్తరణ జరగలేదని వెల్లడి. సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ అరెస్ట్. రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేస్తున్న పోలీసులు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్. జైనా బ్లౌట్జీతో హీరో అఖిల్ నిశ్చితార్థం. తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామంటూ ఎక్స్ లో నాగార్జున పోస్ట్.